సార్ నమస్తే సార్ గిరిబాబు గారు నమస్తే అండి గిరిబాబు గారు ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ కాడికి వెళ్తారు ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు అడ్వకేట్ కాడికి వెళ్తారు లేదంటే ఏదైనా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఒక ఇంజనీర్ కాడికి వెళ్తారు బట్ అదే మనకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది దీన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలి లేదంటే దీన్ని ఒక ప్రాపర్గా సేవ్ సేవింగ్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఎందుకు అసలు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ అని ఆయన ఒక ఆయన ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మనకు వస్తున్నట్టు ఇన్కమ్ గురించి ఆయనతో మాట్లాడి ఒక ఫినాన్షియల్ ప్లానింగ్ ఒక ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది చేసుకోవచ్చు కదా ఎందుకు అనుకోరు అంటారు అసలు ఏంటి ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క నీడ్ అనేది ఎంతవరకు ఉంటుంది మన లైఫ్లో చాలా మంచి ప్రశ్న చేశారండి ఈ మధ్యకాలంలో మనము ఏదైనా ఒక అవసరం ఉంటే అందరికీ ఒక మంచి ఒక అలవాటు వచ్చేసింది ఏంటి గూగుల్ తల్లిని అడగడం గూగుల్లో కొట్టేస్తే గూగుల్కి తెలియదంటూ ఉండదు ఏదైనా మనకు ఆన్సర్ ఇస్తుంది అలా ఆన్సర్ తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించుకుంటారు బట్ వేరే ఫైనాన్షియల్ వచ్చేపప్పటికి మీకు సోషల్ మీడియాలో కానీ గూగుల్లో కానీ పుంఖాను పుంఖాలుగా సమాచారం ఉంటుంది అది తీసుకొని ఫాలోఅప్ అవుతుంటారు కానీ ఇక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే అది సమాచారం మాత్రమే అడ్వైస్ కాదు సో మీరు ఎగ్జాక్ట్లీ రైట్ పాయింట్ చెప్పారు ఒక డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం సమాచారం కోసం వెళ్ళాం కదా మనము సొల్యూషన్ వెళ్తాము ఇక్కడ ఆ సమాచారమే సొల్యూషన్ అనుకుంటున్నారు వీళ్ళు చాలామంది కాదు మనకు సొల్యూషన్ ఇవ్వాలి అంటే ఆ సమస్య తెలిసిన వాడు ఉండాలి మనం వెళ్ళి చెప్పాలి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి డాక్టర్ మీకు ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది ఎంత ఇంటెన్సిటీ ఉంది అని అర్థం చేసుకొని డయాగ్నోసిస్ ప్రిఫర్ చేస్తారు డయాగ్నోసిస్ ద్వారా రక్త పరీక్షలు అన్ని పరీక్షలు చేసి అప్పుడు ఈ సమస్య ఇక్కడిక్కడ ఉంది దీనికి సొల్యూషన్ ఇది అని తను మీకు ప్రాపర్గా మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తాడు ఇది ప్రాపర్ వే అలాగే ఒక ఇంజనీర్ మీకు ఎలా ఇల్లు ఉంది వెంటిలేషన్ ఎలా ఉండాలి సైజ్ ఆఫ్ ల్యాండ్ ఎంత బడ్జెట్ ఎంత బడ్జెట్లో కట్టుకుని ముఖ్యంగా ప్లాన్ చేసేస్తారు అలాగే మీ కార్ ఖరాబ్ అయింది అనుకోండి మీ కార్ ఖరాబ్ అయితే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి కూడా ఒక కార్ సౌండ్ విని చెప్పలేడు అది ఎక్కడ ప్రాబ్లం ఉంది అది బట్ మీరు ఏమీ చదవని మెకానియర్కి వెళ్ళండి సౌండ్ విని చెప్పేస్తాడు ఎక్కడ ప్రాబ్లం ఉందో టూ మినిట్స్లో దాన్ని ఐడెంటిఫై చేస్తాడు ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఐడెంటిఫై చేస్తేనే కదా సొల్యూషన్ ఇవ్వగలం బట్ చాలామంది ఏమనుకుంటారు నేను నా సమస్యని యూట్యూబ్లోనో గూగుల్లోనో వెతికేసి సొల్యూషన్ తీసుకుంటాను అనుకుంటారు అంటే చాలామందికి తెలియదు ఇలా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారు అని ఆ ఫైనాన్షియల్ అడ్వైజ్ కలవాలి అని కానీ నిజంగా మీరు అన్నట్టు అలాగనక కలిస్తే ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోగలిగితే దే కెన్ క్రియేట్ వండర్స్ ఎందుకు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం డబ్బు సంపాదించడం కాదు మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్వేస్ ఏ డాక్టర్ నీడ్స్ ఏ డాక్టర్ ఒక ఆర్థోపెడిషియన్ డాక్టర్ అయ్యాన అయినా కూడా అతనికి ఏదైనా కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటే హీ హాస్ టు అప్రోచ్ కార్డియాలజిస్ట్ నేను ఎంబీబీఎస్ చదివా కదా ఎంబీబీఎస్ అన్నీ చదువుకుంటా అంటే కాదు ఏ డాక్టర్ నీడ్స్ ఏ డాక్టర్ అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక అడ్వైజర్ ఉండాలి ఏ అడ్వైజర్ నీడ్స్ అండ్ అడ్వైజర్ ఎందుకు అంటే ఇక్కడ ఒక సెల్ఫ్ బయాస్ ఉంటుంది ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఒక ఒక ఏదో టెక్ ప్లాట్ఫామ్ ఏదో ఓపెన్ చేసేసి ఇప్పుడు ఏ బేస్డ్ ప్లాట్ఫామ్ చాలా వచ్చాయి నేను నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటా అంటే అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఆ అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మీరు రిస్క్ ఎంత తీసుకుంటారు అని అడుగుతుంది ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ మీరు రిస్క్ తీసుకుంటారు అంటే ఎవరైనా ఎస్ నేను రిస్క్ తీసుకుంటాను ఎంత అయిన తీసుకుంటారని చెప్తారా రిస్క్ అనేది మెటీరియల్ ఫ్యాక్ట్ కాదు ఇట్స్ అ సైకలాజికల్ ఫ్యాక్ట్ కొంత ఇప్పుడు మనకు ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్లలో రెండు వందల లక్షల కోట్లు ఉన్నాయి బ్యాంకు పోస్ట్ ఆఫీసులలో దాన్ని ములుగుతున్నాయి ఇదంతా వీళ్ళంతా ఎవరు ఇన్వెస్ట్ చేసి డిపాజిట్ చేసింది అక్కడ రిస్క్ అంటే ఏంటో అర్థం కాని వాళ్ళు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్లే కదా మరి ఇక్కడ ఆ రిస్క్ అంటే ఏంటి అని అర్థం చేపిస్తే కనుక మీకు ఒక ఫైనాన్షియల్ ప్లానర్ గనక ప్రాపర్గా మీ నీడ్ ఏంటి మీ రిసోర్సెస్ ఏంటి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎలా రిటర్న్స్ వస్తాయి ఈ రిటర్న్స్ అనేవి ప్రాపర్గా ఒక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ క్రియేట్ ఎ వాల్యూయేట్స్ ఇన్ యువర్ లైఫ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇన్వెస్టర్ రిటర్న్ ఎప్పుడు ఒకటి ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము నార్మల్గా ఒక కొన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి స్టాక్ మార్కెట్లో ఎగ్జాంపుల్ చెప్తాను బజాజ్ ఫిన్సర్వ్ బజాజ్ ఫినాన్స్ లేకపోతే ఇన్ఫోసిస్ ఇలాంటి షేర్స్ ఎంతోచాయి ఒక మంచి సంపద సృష్టించాయి ఈ సృష్టించిన సంపదని ఎంతమంది ఇన్వెస్టర్స్ ఎంజాయ్ చేయగలిగారు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇచ్చింది కానీ ఇన్వెస్టర్ తీసుకున్నాడా లేదా దాన్ని బట్టే మీ యొక్క ప్రతిఫలం ఉంటుంది మరి ఇది జరగాలి అంటే మిమ్మల్ని ప్రాపర్గా వేలు పెట్టి నడిపించాలంటే ఒక అడ్వైజర్ ఉండాలి సో ఇప్పుడు సపోజ్ ఒక ఫలానా మార్కెట్లో ఒక ఉపద్రవం రాబోతోంది రిసెషన్ వస్తుంది స్లో డౌన్ అవుతుంది జాబ్ కట్స్ లాస్ అవుతుంది క్రూడాయిల్ పెరిగిపోతుంది మార్కెట్కి ఏదో జరగబోతుంది ఇప్పుడు ఏం చేయాలి నా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా నేను రివ్యూ చేసుకోవాలి ఇది ఇన్వెస్ట్మెంట్ టైమా లేకపోతే రివ్యూ టైమా లేకపోతే పోర్ట్ఫోలియో చేంజ్ చేసుకోవాలా ఇవన్నీ ఎలా తెలుస్తాయి ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఒక భయాస్ ఉంటుంది బయాస్ అంటే నా ఆలోచన విధానం ఒకటి ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి పెరిగిన నేపథ్యం నాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన నేపథ్యం ఈ నేపథ్యంతో నాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది నాకు ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ఈ థాట్ ప్రాసెస్ రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఇది రైటా రాంగా అని చెప్పాలి అంటే మనకు ఒక మిత్రుడు కావాలి అదే అడ్వైజర్ మిత్రుడు ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను నాకు పలానా ప్రాబ్లం వచ్చింది మెడికల్ షాప్కి వెళ్ళి ఒక గోలి వేసుకున్నాను అంటే డాక్టర్ కింద తిడతాడు అతను ఓన్లీ మెడిసిన్ మాత్రమే తెలుసు సొల్యూషన్ తెలియదు సో చాలామంది ఏమనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అ ప్రోడక్ట్ అనుకుంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ ఏముంది గూగుల్లో చూసి కొనుక్కోవచ్చు కదా అంటారు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా అంటారు బట్ ఇది ఒక ప్రోడక్ట్ కాదు ఇట్స్ ఎ సొల్యూషన్ దీని ఒక వస్తువులాగా చూడొద్దు ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే బాగలేకపోతే టూ ఇయర్స్ చేంజ్ చేయొచ్చు కానీ సొల్యూషన్ కాదు మీరు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే మీరు పొరపాటున గూగుల్ చెప్పినట్టు కాకుండా ఇంకో పనులు వెళ్తే గూగుల్ మళ్ళీ మార్చి ఇంకో రుచిస్తూనే ఉంటుంది అది అలా మీరు గమ్యం చేరే వరకు తిప్పుతూనే ఉంటుంది అది మిమ్మల్ని అంతేగాని ఇది తప్పెళ్తున్నావు వెనక్కి రా అని ఎప్పుడు చెప్పదు గూగుల్ మ్యాప్ అది ఏఐ కానీ ఒక అడ్వైజర్ అలా కాదు ఇది కరెక్ట్ దారి కాదు ఇలా వెళ్ళు ఇలా వెళ్తే నీ యొక్క గమ్యాన్ని చేరుకుంటావు ఆ గమ్యం చేరుకోవాలి అంటే ఏం చేయాలి అంతేగాని నేను గూగుల్ మ్యాప్ దొరికింది నాకు వెళ్ళిపోతాను అంటే పొరపాటున అది చెప్పిన ప్రకారం వెళ్ళకపోతే ఎలా వెళ్ళినా అది నీకు దారి చూపిస్తూనే ఉంటుంది మిమ్మల్ని సరి చెయ్యదు అది బట్ ఒక వ్యక్తి ఒక మనిషి మీ చేయి పట్టుకొని నడిపించేవాడు ఒక మంచి అడ్వైజర్ డెఫినెట్లీ విల్ క్రియేట్ ఏ వాల్యూ ఇన్ యువర్ లైఫ్ అయితే మంచి అడ్వైజర్ అంటే ఎవరు మీరు ఎవరైతే అడ్వైజ్ కలుస్తారో వాళ్ళ రివ్యూస్ తీసుకోండి వాళ్ళ దగ్గర అడ్వైస్ తీసుకున్న వాళ్ళు ఎంత సంపద సృష్టించుకున్నారు ఎలా చేశారు ఎగ్జాంపుల్ నేను లాక్డౌన్ టైంలో ఎంతోమంది నాకు కాల్ చేసి మీరు నాతో ఇన్వెస్ట్ చేయించిన ఈ ఐదు వేల రూపాయలు ఇవాళ ఇంత అయింది ఇదే నాకు కనబడుతున్న డబ్బులు నేను విడ్రా చేసుకుంటా అంటే స్టా లాక్డౌన్ టైంలో నడిచింది ఒకటే స్టాక్ మార్కెట్ కదా ఇంకేమి నడవలే కదా అప్పుడు ఎంతోమంది అలా విడ్రా చేస్తే ఆ విడ్రా చేసిన డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిన తర్వాత ఆ డబ్బులతోటి వాళ్ళ జీవనం సాగిస్తే వాళ్ళ తర్వాత ఫోన్ చేసి చెప్తూ నాకు నిజంగా చాలా ధన్యమైన నా జీవితం అనుకున్నాను నేను సో అట్లా మనము ఒక ఇన్వెస్టర్కి ప్రాపర్గా గైడ్ చేసి ఒక సొల్యూషన్ ఇవ్వగలిగితే ఆ సొల్యూషన్ ఇచ్చే విధంగా వాళ్ళని నడిపించగలిగితే డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ ఇన్వెస్టర్ రిటర్న్ రెండూ సమానంగా ఉంటాయి ఇక ఇదంతా కూడా సైకలాజికల్ బిహేవియర్ ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు ఇన్వెస్ట్ చేస్తారు చేసే అప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తారు ఒక పలానా షేరు పలానా ఫండ్ పెరిగిందని చూస్తారు పాస్ట్ పర్ఫార్మెన్స్ నెవర్ బి గ్యారంటీడ్ అది అస్సలు మనం ఇన్వెస్ట్ చేసేప్పుడు చూడకూడని పారామీటర్ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్సే ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ ఉంది అనుకోండి అది ఈరోజు గత పదేళ్లలో ఎంత పెరిగింది అంటే పదేళ్ల క్రితము అందులో ఉన్న స్టాక్స్ ఏంటి దాని ఫండ్ మేనేజర్ ఎవరు అతను ఏమేమి పారామీటర్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేసాడప్పుడు ఇవాళ ఆ స్టాక్స్ ఎలా ఉన్నాయి మళ్ళీ సేమ్ స్టాక్స్ ఉండవు కదా పోర్ట్ఫోలియో మారిపోతుంది కదా మళ్ళీ అలాగే పెరుగుద్దా పదేళ్ల పాటు డెఫినెట్లీ పెరగదు ఇప్పుడు ఏం చేయాలి ఆ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలా వద్దా పాస్ పర్ఫార్మెన్స్ ఏంటి అది చూడకుండా ఆ ఫండ్లో ఉన్న డిఫరెంట్ పారామీటర్స్ దాని యొక్క రోలినేటర్స్ ఎంత ఉన్నాయి దాని యొక్క రేషియో ఎంత ఉంది షార్ప్ రేషియో ఎంత ఉంది రిస్క్ ఎంత తీసుకుంటుండే ఫండ్ మేనేజర్ పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎక్కడ ఉంది ఇప్పుడే గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ అ సిక్లికల్ ఎవ్రీ త్రీ ఫోర్ ఇయర్స్కి సైకిల్స్ మారుతూ ఉంటాయి ఒక ట్వంటీ ఇయర్స్ హిస్టరీ తీసుకుంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీకు టెక్నాలజీ బస్ బూమింగ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ వెయ్యి రూపాయలు ఉంది వాళ్ళ వంద రూపాయలు కూడా లేదు సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి అయిపోయింది ఇక్కడ నుంచి రావాలి ఎవరు చెప్తారు మీకు మీకు తెలుస్తుందా మీరేమనుకున్నారు వెయ్యి రూపాయల్లో కొనింది ఐదు వందల అయింది నాలుగు వందల అయింది మూడు వందల అయింది ఇంకా అటు ఉంటారు సో పట్టుకోవడమే కాదు వదలడం కూడా తెలియాలి మనకు సో అలా తెలిసేందంటే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ మీ లైఫ్ గోల్స్ ప్రాపర్గా ఉంటాయి ఇలా చేయాలి అంటే మీకు ఒక అడ్వైజర్ ఉండాలి ఒక ఒక దిక్సూచి కావాలి మీకు సో అట్లాగే మీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీకు ఎమోషన్స్ని కంట్రోల్ చేయగలగాలి ద రోల్ ఆఫ్ అడ్వైజర్ ఈజ్ నాట్ టు జనరేట్ ద రిటర్న్స్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ చాలామంది కోవిడ్ టైంలో ఎంతమంది రీడింగ్ చేసేసుకున్నారు షేర్స్ అమ్మేసుకున్నారు మళ్ళీ వెయిట్ చేస్తున్న వాళ్ళు మళ్ళీ కరోనా వచ్చి మళ్ళీ పడితే కొందామని చాలామంది వెయిటింగ్లోనే లాస్ అయ్యారు తెలుసా దిస్ వాజ్ సేయింగ్ బై సో మెనీ బిగ్ పీపుల్ పీపుల్ లాస్ నాట్ బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బట్ బికాస్ ఆఫ్ వెయిటింగ్ ఇది వెయిట్ చేయాలా వద్దా ఇన్వెస్ట్ చేయాలా వద్దా ఎక్కడ చేయాలి ఎప్పుడు చేయాలి ఇప్పుడు మార్కెట్ సిచ్యుయేషన్ ఏంటి ఆపర్చునిటీస్ ఎప్పుడు ఉంటాయండి మీరు ఎన్ని క్యాచ్ చేస్తారు అందులో అది ఇంపార్టెంట్ మరి క్యాచ్ చేయాలంటే మీకు ఒక ప్రాపర్ అడ్వైజర్ ఉండాలి సో ప్రాపర్ అడ్వైజర్ ఉంటే మీకు ప్రాపర్గా మీ గోల్ని రీచ్ అవ్వగలుగుతారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి గిరిబాబు గారు ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లేదంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ నీడ్ అనేది ఎంతవరకు ఉంటుంది ఒక అడ్వైజర్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి అతని నుంచి ఎటువంటి సర్వీసెస్ని పొందాలి అనే అంశం గురించి చాలా క్రిస్టల్ ఫీల్గా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి